अंतरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी तरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी నిచ్చిలిగా తానుస్తుంది వెచ్చని బ్రతుకిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది భావానికి తను భాషే అవుతుంది నిచ్చిలిగా తానుస్తుంది వెచ్చని బ్రతుకిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది భావానికి తను భాషే అవుతుంది తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణి తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణి మేఘల్లా తానుస్తుంది మెరుపులు మెరిపిస్తుంది మేఘల్లా తానుస్తుంది మెరుపులు మెరిపిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణి తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణి తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణి తిరుగుతూ కూర్చోక త్వరగా వచ్చే. నిన్న త్యాగరాయ గాన సభలో మీ ప్రసంగం విన్నాను, చాలా బాగుంది. మరుగున పడిపోతున్న మానవ సంబంధాల గురించి చాలా బాగా చెప్పారు. దారిద్ర్యం చాలా మందికి పిరికి పాలు పోస్తుంది, కాని నాలో పట్టుదలను రేకెత్తించింది. మా మామయ్య ఊరు నుంచి వస్తూ వస్తూ జున్ను తీసుకొచ్చారు. పెదనాన్నకి జున్నంటే ఇష్టం కదా అని తీసుకొచ్చాను. తీసుకోండమ్మా. అలా ఉన్నావే? సూరిబాబు గారు తెలుసుగా, ఆయన భార్య పోయింది. మీ ఉపన్యాసంలో ఒక్క పాయింట్ మాత్రం నాకు నచ్చలేదండి. దేశకాలమాన పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అవకాశం వస్తే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ ఏ పనైనా చేయొచ్చు. ఇది నా అభిప్రాయం. అలాగని నా అభిప్రాయంతో అందరూ ఏకీభవించాలని లేదులే. ఒక విధంగా మీరు చెప్పింది సమంజసంగానుంది మాస్టారు. మనిషి తన పరిధి చుట్టూ గిరిగీసుకుని బతికితే పురోగతి ఉండదనే నా అభిప్రాయం. అంతేగాని జన్మభూమిని మరిచిపోయి బతకమని చెప్పటం కాదయ్యా. నిన్నటి మీ ప్రసంగంలో నాకు మరో విషయం చాలా బాగా నచ్చింది మాస్టారు. నువ్వు భలేవాడివయ్యా. ముందు నచ్చని విషయం చెప్పి విమర్శించి ఆ తర్వాత నచ్చిందాని గురించి చెప్తున్నావు. ఇంతకీ ఏమిటో ఆ విషయం? భూమి, ఆకాశం, నీరు, గాలి ఇవన్నీ కలుషితం అయిపోతున్నాయని గుండెలు బాదుకునే మనిషి తాను వ్యక్తిగతంగా ఎంతగా కలుషితం అయిపోతున్నాడో గ్రహించలేకపోతున్నాడు అని చెప్పారు. అది చాలా అద్భుతమైన పాయింట్ మాస్టారు. మనిషి కలుషితం కావడం ఏమిటయ్యా? రోజూ శుభ్రంగా స్నానం చేసి చక్కగా ఉతికి ఆరేసిన బట్టలు వేసుకుంటూ ఉంటేను కలుషితం అంటే ఆ కలుషితం కాదమ్మా. సంపాదన మోజులో పడి తన చుట్టూ ఉన్న సమాజాన్ని పట్టించుకోవటం లేదని, ముఖ్యంగా అన్నార్తుల్ని బాధార్తుల్ని ఆదుకోవటం లేదని మాస్టారు గారు చాలా ఆవేదనగా చెప్పారు. బతికున్నప్పుడు జానెడు పొట్ట,
చనిపోయాక ఆరడుగుల నేల. ఈ మాట మరిచిపోయి పగలు రాత్రి కూడా డబ్బు డబ్బు అని పలవరిస్తున్నారు. పెద్ద మనుషుల చలామణి అవుతూ అన్యాయంగా కోట్లు కూడా పెడుతున్నారు. నాయకులు అండ చూసుకుని భూముల్ని కబ్జా చేస్తున్నారు. అందుకే అది మంచిది కాదు అని హెచ్చరించాను. ఎవరికి కావాలయ్యా ఈ హెచ్చరికలు సూక్తులు? గాంధీగారు చెప్పిన సూక్తులు, బుద్ధుడు చెప్పిన బోధనలే ఎవరూ పట్టించుకోవడం లేదు ఈ రోజుల్లో. అలాంటిది ఈ ముసలాయన హెచ్చరిస్తే పట్టించేసుకుంటారా? అయినా ఈయనేదో ఆవేదనతోనో ఆవేశంతోనో చెప్పేస్తే కూడబెట్టుకున్న కోట్లను దానం చేసేస్తారా ఎవరైనా ఈ రోజుల్లో? తినగ తినగ వేము తీయగుండు అంటారు కదా, అలాగే చెప్పగా చెప్పగా ఏదో ఒకరోజు ఏ ఒక్కరైనా వినకపోతారా? పిచ్చికన్నా, చెప్పి చెప్పి నువ్వు అలసిపోవలసిందే గాని ఒక్కరూ చెవిని వేసుకోరు. ముందు ఆ విషయం తెలుసుకోవయ్యా ముసలాయన. ఏంటయ్యా అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఏం లేదు మాస్టర్, ఆవిడ మీరు చిన్న అని పిలవటం, ఆవిడ మిమ్మల్ని కన్నా అని పిలవటం వింటూ ఉంటే నాకేదో తెలియని ఆశ్చర్యం అనుభూతి కలుగుతున్నాయి మాస్టారు. ఈ వయసులో భార్యాభర్తల మధ్య అలాంటి పిలుపులు కోయిల కూతల్లా వినిపిస్తాయి బాబు. అవి మా ఇద్దరికీ ఇష్టమైన పిలుపులు. మీ దంపతులను చూస్తుంటే నాకేమనాలో అర్థం కావట్లేదు మాస్టారు. ఈయన మాటలన్నీ అలాగే ఉంటాయి బాబు, అవేమీ పట్టించుకోకుండా నువ్వు వచ్చిన పని చూడు. మాస్టారు, నేను సోషియాలజీలో పిహెచ్డీ చేస్తున్నానని చెప్పాను కదా, మిమ్మల్ని అడిగి కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే నా సబ్జెక్టుకు ఉపయోగపడుతుందని వచ్చాను. నేనేం పాయింట్లు చెప్పగలనయ్యా, నాలో అంత సామర్థ్యం ఉందంటావా? కోట్లు ఖర్చు చేసినా నేర్చుకోలేని పాఠాలు మీ వంటి పెద్దల అనుభవాల నుంచి నేర్చుకోవచ్చు. అసలు నన్ను అడిగితే మీడియా వాళ్ళు, పేపర్ వాళ్ళు మీ వంటి పెద్దలను ఇంటర్వ్యూ చేసి మీ అనుభవాలను మా యువతరానికి అందించాలి అంటాను. అంత తీరుబడి మీడియా వాళ్ళకి లేదు, చెప్పే ఓపిక మాకూ లేదు. అసలే ఇంతకీ నీ ప్రశ్నేమిటో అడుగు. జీవితం అసహజమని, మరణం మాత్రమే సహజమని అంటూ ఉంటారు, అలాంటప్పుడు మానవ సంబంధాలు అవసరం ఉంటుందంటారా? చావు పుట్టుకలు కొనసాగుతున్నట్లే మానవ సంబంధాలు కూడా కొనసాగుతాయనే నా ఉద్దేశం. ఇదే అంశంతో లోగడ చాలా కథలు రాశాను కూడా. అయితే నాకు ఖర్చు చెప్పండి మాస్టారు. అప్పుడెప్పుడూ రేడియోలో మీరు పిల్లల కోసం ఎన్నో కథలు చెప్పేవారట, అవన్నీ కళ్ళ కట్టినట్లు ఉండేవి అని చెప్పేవాళ్ళు. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. ఆ సంగతికి ఏమొచ్చలే గాని ఇప్పుడు ఈయన కథలు చెప్తూ కూర్చుంటే చుక్కలు పొడిచినా పొడుస్తాయి. ఓ పంచే నాయన, రేపు ఉదయమే నువ్వు వస్తే నీకెన్ని కథలు కావాలంటే అన్ని కథలు చెప్పుకోవచ్చు. అలాగేనమ్మా, వస్తాను మాస్టారు. అమ్మా అమ్మా, ఏమిటమ్మా రాజీ నీ హడావిడి? సరున్నారా? సారేంటి, చక్కగా పెదనాన్న అని పిలవలేవు? సరేలే, పెదనాన్నగారున్నారా? ఇప్పుడే భోంచేసి నిద్రపోతున్నారు, లేపమంటావా? వద్దు, సాయంత్రం ఒకసారి వచ్చి మా నాన్నగారితో మాట్లాడమని చెప్పు. ఇంతకీ విషయమేంటి? అక్కడికొస్తే ఆయనకే అర్థమవుతుందిలే, మర్చిపోకుండా రమ్మని చెప్పు, నేను వెళ్ళొస్తాను. ఏంటి పిల్ల, ఉదయం మాటా పలుకు లేకుండా ముంగిలా ఉంది, ఇప్పుడేమో ఇంత హడావిడి చేస్తుంది, ఏమైంది దీనికి? ప్రభావతి, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. సరే, తొందరగా వచ్చేయండి. సరే, చూడు చెక్ బుక్ ఇలా తీసుకురా. చెక్ బుక్ దేనికండి? ప్రతిదీ నీకు చెప్పాలా? చెప్పాలని రూల్ ఏం లేరులేండి,
కాకపోతే ఇప్పుడు డబ్బు డ్రా చేయాల్సిన అవసరం ఏమిటా అని. నా స్నేహితుడు ఒక ఆయనకి ఏదో అవసరం వచ్చి ఒక 50,000 అడిగాడు, ఇస్తా అన్నాను. 50,000? అంత అవసరం ఏమొచ్చిందిట? వాళ్ళ అబ్బాయికి బైక్ కొనాలట. వాళ్ళ అబ్బాయికి బైక్ కొనడం కోసం మనం డబ్బులు ఇవ్వాలా? బాగుందండి, చాలా బాగుంది. అతనేం ఊరికే అడగలేదు, అప్పుగానే అడిగాడు. 5-6 నెలల్లో తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. మీ దగ్గర అప్పు చేసే బదులు అదేదో 6 నెలల తర్వాతే వాళ్ళ అబ్బాయికి బైక్ కొనివ్వచ్చు కదా. ఆ మాట అంటే ఏం బాగుంటుంది చెప్పు. ఎందుకు బాగుండదు? అవసరం కొద్దీ అప్పు అడిగితే 6 నెలల తర్వాత మీ అవసరం తీర్చుకోండి అని ఎలా చెప్తాను? మీరు అలా చెప్పలేరు కాబట్టే వాళ్ళు మిమ్మల్ని అడిగారు. ఎందుకంటే మీకు నోట్లో నాలుక లేదు. అప్పు తీసుకున్న వాళ్ళు ఎగ్గొట్టినా మీరు నిలదీసి అడగలేరు కదా. అందుకే అప్పు కోసం మీ దగ్గరకు వచ్చాడు. అంటే నీ ఉద్దేశం అతను నా డబ్బు తిరిగి ఇవ్వడానా? ఖచ్చితంగా ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా ఆయన చెప్పినట్టు 6 నెలలకు కాదు, ఏ 6 ఏళ్లకో ఇస్తాడు. అది మన ఇబ్బంది పెడుతూ. నీకు ఈ మధ్య ప్రతి విషయంలోనే అనుమానించటం ఎక్కువైపోయిందే. అతను నాకు మంచి స్నేహితుడు, అతను నన్నెందుకు ఇబ్బంది పెడతాడు? ఇంతకు ముందు మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళంతా మీకు మంచి స్నేహితులే కదా, ఒక్కళ్ళైనా తీసుకున్న తిరిగి ఇచ్చారా? సంవత్సరం క్రితం ఎవరికో కావాలని 30,000 తీసుకెళ్లి ఇచ్చారు. ఇంతవరకు అతను 30 రూపాయలు కూడా తిరిగి ఇవ్వలేదు. అంతకు ముందు ఒకసారి ఇలాగే ఎవరికో కావాలని 10,000 ఇచ్చారు. ఆ విషయం ఇచ్చిన మీరు మర్చిపోయారు, తీసుకున్న ఆయన మర్చిపోయాడు. పాపం ఏవో ఇబ్బందుల్లో ఉండి ఇవ్వలేకపోయి ఉంటారు. అప్పు ఎగ్గొట్టి స్నేహాన్ని చెడగొట్టుకోవాలని ఎవరు అనుకోరు. మీరు మరీ ఇంత అమాయకులేమిటండి? మీరు ఇలాంటి వారు కనుకనే వాళ్ళంతా మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికైనా ఆ విషయం తెలుసుకోండి. చాలే ఊరుకో, ఏదో కాస్త ఆలస్యమైనంత మాత్రాన వాళ్ళని అలా అనుమానించటం మంచిది కాదు. మీకు నేను చెప్పేది నచ్చదు గాని వెళ్లి మీ స్నేహితుడికి చెప్పేయండి డబ్బులు ఇవ్వడం కుదరదు అని. ఒకసారి ఇస్తానని చెప్పాక ఇప్పుడు ఇవ్వటం కుదరదంటే అతను ఏమనుకుంటాడు? అతనేమనుకున్నా మనకు వచ్చిన నష్టం ఏం లేదు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. వెళ్లి చెప్పండి. అలా చెప్పడం నా వల్ల కాదు. మీకు చెప్పడం చేత కాకపోతే నేను చెప్తాను. అంటే ఇంట్లోనే కాకుండా బయట కూడా నన్ను చులకం చేస్తావు అన్నమాట? ఇందులో చులకం చేయడే ఉందండి, మనం నష్టపోకూడదని చెప్తున్నాను. అదేం కాదు, నిన్ను అడగకుండా మాట ఇచ్చానని నీకు కోపం, ఈ ఇంట్లో నీ మాటే నెగ్గాలిగా, అదే నీ అహంకారం. ఆ అహంకారం వల్లే ఇంటా బయట తలెత్తుకోలేక చస్తున్నాను. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. మీకు నేను చెప్పే ప్రతి మాట తప్పుగానే అనిపిస్తుంది. ఇది నాకు చెప్పేదేమిటి అనుకుంటారే గాని ఎందుకు చెప్తోందా అని ఒక్క క్షణం కూడా ఆలోచించరు. పైగా నేను మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాను అంటారు. కాదా మరి, నన్ను డామినేట్ చేసి నీ పంతం నెగ్గించుకోవటమేగా నీ లక్ష్యం? ఇన్నేళ్ల మన కాపురంలో మీరు నన్ను అర్థం చేసుకోలేదు, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. అసలు మనం కలిసి ఎలా కాపురం చేస్తున్నావో నాకే అర్థం కావటం లేదు. నీకు అర్థం కాకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు గాని వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. ఇంత వివరంగా చెప్తున్నా మీకు ఇంకా అర్థం కాకపోవడం నా కర్మ. ఇదిగో చూడండి, ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు అతనికి డబ్బు ఇవ్వడానికి వీల్లేదంటే వీల్లేదు, అంతే. అంటే నా మర్యాద మంట కలిసిపోయినా నీకు పర్వాలేదన్నమాట? నీకు నీ పంతమే నగ్గాలి, అంతేగా? మీరెలా అనుకున్నా పర్వాలేదు, డబ్బులు ఇవ్వడానికి మాత్రం వీల్లేదు. నాకు తెలియకుండా ఇచ్చారో ఉరేసుకు చేస్తాను. భగవంతుడా, ఎలాంటి పెళ్ళాన్నిచ్చావరా తండ్రి. అర్ధరాత్రి దాటుతున్నా ఇంకా రాతలేంటి, పడుకోవచ్చుగా.
రోజూ ఏదో ఒకటి రాయకపోతే నాకు నిద్ర పట్టదని నీకు తెలుసుగా చిన్ని. నన్ను రాసుకొని వయసులో ఉన్నప్పుడు రాత్రులు మేల్కున్నా ఏం కాదు గాని వయసుడిగిన తర్వాత లేనిపోని ఇబ్బందులు వస్తాయి కన్నా ఇక చాలు గాని వెళ్ళి నిద్రపో. అంటే నేను ముసలోండైపోయాను అనుకుంటున్నావా? అబ్బే నేనెందుకంటాను, 75 ఏళ్ళు నిండిన బాలాకుమారుడివి కదా. నీ ముందు నేనెప్పుడూ పసివాడినే శాంత. చాలే సంబడం. అవును, నిన్న సాయంత్రం రాజీవాడ నాన్నగారితో మాట్లాడావు, అసలేంటి దాని విషయం? ఏమో నాకైతే ఏమీ అంతుపట్టడం లేదు. వాళ్ళేమో రాజీకి పెళ్లి సంబంధం చూశారు, ఈ పెళ్ళేమో ససేమీరా చేసుకున్నట్టుంది. అందుక ఎప్పుడూ హుషారుగా ఉండే పిల్ల అలా తయారైంది. బహుశా వచ్చినవాడు దానికి నచ్చలేదేమో. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నచ్చకపోవటానికి నాకు కారణాలు ఏం కనిపించటం లేదు. ఇది పెళ్లి చేసుకోను అనటానికి ఇంకేదో బలమైన కారణం ఉండుండాలి. కొంపదీసి ప్రేమలోగాని పడిందంటావా? పడినా ఆశ్చర్యపడాల్సిందేం లేదులే, వయసు అలాంటిది. అలాంటిది ఏదైనా ఉంటే చెప్తే సరిపోతుంది కదా. ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి భయం అయితే కనీసం మనతో చెప్పచ్చు కదా. చూద్దాం, రేపోసారి అమ్మాయిని రమ్మను, నేను మాట్లాడతాను. సరేలే, ఇకొచ్చి పడుకో. నమస్కారం గురుగారు. రావయ్యారా, నీకోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఇదిగో మన గెస్ట్ వచ్చాడు. వస్తున్నా. కాఫీ రెడీయా? కూర్చోవయ్యా. తీసుకో బాబు. సారీ అమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. మన అనేవాళ్ళు ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టరయ్యా. ఏ ఇబ్బందులు వచ్చినా ఇదిగో ఈ మొగుడు గారి వల్లే. ఏమో అనుకున్నాను, అమ్మగారు కూడా చాలా తమాషాగా మాట్లాడతారండి. సహవాస దోషం అయినా 45 ఏళ్ల సహజీవనంలో ఆ మాత్రం వాసనలు రాకుండా పోతాయా? ఇదిగో చిన్న, ఇవాళ అబ్బాయి ఇక్కడే భోంచేస్తాడు, ఆ ఏర్పాట్లు చూడు. అయ్యయ్యో, అలాంటిదేం వద్దండి. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జల తరంగిణి. నీకేం అనుమానం అక్కర్లేదయ్యా, మా బుజ్జి తల్లి వంట బ్రహ్మాండంగా చేస్తుంది, నన్ను చూస్తే తెలియటం లేదు 70 ఏళ్ళు వచ్చినా దుఃఖలా ఉన్నా. అలా అని కాదు, అమ్మగారికి శ్రమ దేనికి అని. ఇందులో శ్రమే ఉందయ్యా, ఇంకో గుప్పెడు బియ్యం ఉడకేయడం కూడా శ్రమేనా? నీకో కథ చెప్తానని ఈయన అన్నారు. ఆ కథ పూర్తయ్యేసరికి ఎలాగూ భోజనాలు వేళవుతుంది, మాతో పాటు ఓ ముద్ద తినేసి వెళ్ళు. ఇక చెప్పండి గురుగారు. జీవితం అసహజం, మరణం సహజం అనేది కదూ మనం చెప్పుకోవాల్సింది. చాలా కాలం క్రితం రేడియోలో ఉద్యోగం చేసేటప్పుడు పత్రికలకు కూడా కథలు రాసేవాణ్ణి. మరణం అనేది అనివార్యం. ఆ సమయం వచ్చినప్పుడు మన చర్యలు కూడా మృత్యువును మనకు తెలియకుండానే మనకు సన్నిహితం చేస్తాయి. ఈ పాయింటే కదా మనం చెప్పుకునేది. ఈ కథలో మూడే ప్రధాన పాత్రలు. భూపతిరాజు ఓ జమీందారు, అతని దగ్గర పనిచేసే కొండడు అనే నౌకరు. ఈ రెండు పాత్రలు కాక మరో ముఖ్య పాత్ర ఉంది, అదే మృత్యువు. భూపతిరాజు ఓ పెద్ద జమీందారు. ఆయన కింద దాదాపు 16-17 గ్రామాలుండేవి. రోజూ ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజల యోగక్షేమాలు కనుక్కునేవాడాయన. జమీందారు భూపతి చాలా కరుణాహృదయుడు. తన ఏలుబడిలోని గ్రామ ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా పెట్టుకున్న మనిషి. అలవాటు ప్రకారం
ఆ రోజు కూడా గ్రామ దర్శనానికి బయలుదేరాడు. కొండా కొండా అయ్యా దండాలయ్య గారు, రామాపురం గ్రామాన్ని సందర్శించాలి, బండి సిద్ధం చేయి, వెళ్ళు. చిత్తవయ్య గారు. అలా భయంతో వణిగిపోతున్నావు ఏంట్రా? ఏమైంది? అయ్యా మృత్యుదేవత కనిపించింది అయ్యా. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జల తరంగిణి. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జల తరంగిణి. నిచ్చిలిగా తానుస్తుంది, వెచ్చని బ్రతుకిస్తుంది, శబ్దానికి తానర్థం అవుతుంది, భావానికి తను భాషే అవుతుంది. నిచ్చిలిగా తానుస్తుంది, వెచ్చని బ్రతుకిస్తుంది, శబ్దానికి తానర్థం అవుతుంది. ఓ భావానికి తను భాషే అవుతుంది. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జల తరంగిణి. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జల తరంగిణి.